హాయ్ ఫ్రెండ్స్, గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 182 మీటర్లు అంటే 597.11 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిలిచింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా మనం ఈ విగ్రహాన్ని పిలుచుకుంటున్న సంగతి తెలుసు. గుజరాత్లోని నిర్మించిన మొధేరాలోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఒకేసారి 132,000 మంది ప్రేక్షకులు కూర్చునే వీరున్న క్రీడా మైదానం ఇది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో ప్రాజెక్ట్, ఢిల్లీలోని లోటస్ టెంపుల్, ఈ నిర్మాణాలన్నీ మీకు తెలిసినవే. చెప్పాలనుకుంటున్న సంగతి ఏమిటి అంటే వీటిని అన్నింటినీ నిర్మించింది L&T అనే సంస్థ. L&T లార్సన్ అండ్ ట్రూబ్రో లిమిటెడ్, అచ్చంగా మన భారతీయ కంపెనీని. నిర్మాణ రంగంలో చాలా గొప్ప చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టుల్ని చేపట్టి దేశీయంగానూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గాంచింది. L&T లోగోను చూస్తూనే గుర్తుపట్టొచ్చు. డిజైన్, ఆర్కిటెక్ట్, ఇంజనీరింగ్ విభాగాల్లో సమన్వయంతో కూడిన L&T పనితనాన్ని లోకం మెచ్చుకుంది. ఇప్పుడు టెక్నాలజీ, డిఫెన్స్, పవర్ ప్రాజెక్ట్స్, ఫైనాన్స్ రంగాల్లో కూడా L&T తన కార్యక్రమాలు చేపట్టింది. విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలోని మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణం, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్ INS అరిహంతుల నిర్మాణం చేసింది కూడా L&Tనే. ప్రభుత్వానికి L&T ప్రాజెక్టుల పట్ల అంత నమ్మకం ఉంది. చంద్రయాన్, మంగళయాన్ ప్రాజెక్టుల్లోనూ L&T సహకారం ఉంది. ఇన్ని కీలకమైన విజయాలు నమోదు చేసిన L&T స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకోవటం కోసమే ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1934 నాటి సంగతే. ఐరోపాలోని డెన్మార్క్ దేశంలో యంత్రాల్ని తయారు చేసే ఒక కంపెనీ, ఒక సివిల్ ఇంజనీర్ సోరెన్ క్రిస్టిన్ టుబ్రో, ఒక కెమికల్ ఇంజనీర్ హ్యానింగ్ లోక్ లార్సెన్స్ను ఒక సిమెంట్ కంపెనీ స్థాపించడానికి భారతదేశానికి పంపించింది. వీరిద్దరు కాలేజ్ డేస్ నుంచి స్నేహితులు కూడా. 1939 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ డెన్మార్క్ని ఆక్రమించుకుంది. లార్సెన్ టుబ్రో స్వదేశానికి తిరిగి వెళ్ళలేకపోయారు. ఇక భారత్లోనే కాందేశీకుల్లా జీవించసాగారు. ఇక్కడే ఏదో ఒక బిజినెస్ మొదలు పెడదామని అనుకున్నారు. కానీ అందుకు తగిన మూలధనం లేదు. బొంబాయిలోనే ఒక చిన్న గదిలో భాగస్వామ్య వ్యాపారం పేరుతో L&T పేరున వ్యాపారం మొదలుపెట్టారు. 1946 దాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. భారత్లో అప్పటికి ఆంగ్లేయుల పాలనే కొనసాగుతోంది. ఏ మెషనరీ కావాలన్నా ఐరోపా దేశాల మీద ఆధారపడాల్సిందే. భారత్ స్వయం పోషక స్థితిలో లేదు. ఇక్కడే జీవిస్తున్న టుబ్రో లార్సన్లకు భారతీయుల అవసరాలు బాగా తెలిసొచ్చాయి. ఏమేమి వ్యాపారాలు చేస్తే అటు భారతదేశ అవసరాలు తీరుతాయో, తాము కూడా లాభపడతామో అర్థం చేసుకున్నారు. వ్యాపారాలు చేసే మెలకువలు ఉన్నాయి ఇద్దరికి. అవసరం ఉన్న చోటే వస్తువు నమ్మాలి కదా. ఈ స్నేహితులిద్దరు ఐరోపా దేశాలకు ఏజెంట్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. భారతీయుల అవసరాలకు తగినట్టు దిగుమతులు చేసుకోసాగారు. డెన్మార్క్ నుంచి డైరీ సంబంధిత యంత్రాలని దిగుమతి చేసుకుని భారతదేశంలో పంపిణీ చేయసాగారు. అలాగే యుద్ధ సమయంలో ఎన్నో ఓడలు దెబ్బతిన్నాయి, వాటిని మరమ్మతు చేస్తే తిరిగి పనిచేస్తాయి. టుబ్రో లార్సన్లకు ఇదొక అవకాశంగా తోచింది. బొంబాయిలోనే ఒక చిన్న వర్క్షాప్ తెరిచి షిప్ రిపేరింగ్ పనులు చేయసాగారు. అయితే దీన్ని తమ L&Tలో కలపకుండా హెల్టా లిమిటెడ్ అనే వేరే కంపెనీని స్థాపించి అందులో ఈ ఓడల మరమ్మతులు చేయసాగారు. అయితే టాటా కంపెనీయే L&Tకి ఇన్స్టాలేషన్ బిజినెస్ అవకాశాన్ని ఇచ్చిందని చెప్తారు. అసలైతే టాటా ఒక జర్మన్ కంపెనీకి సోడా యాష్, అంటే వాషింగ్ సోడా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. అయితే ప్రపంచ యుద్ధం కారణంగా జర్మన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని వదులుకుంది. అప్పుడు టాటా ఈ పనిని L&Tకి అప్పగించింది. L&Tకి ఇది చాలా పెద్ద ఆర్డర్. ఆయన టాటా గ్రూప్తో పనిచేయాల్సి రావడం L&Tకి పెద్ద అవకాశం. దాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు. నాణ్యతలో ఏ రాజీ లేకుండా ప్రాజెక్ట్ని నిర్ణీత సమయం కంటే ముందే ముగించి టాటాకు అప్పగించారు. భారతదేశం అంతా L&T పేరు వ్యాపించింది. మరిన్ని ప్రాజెక్టులు L&T ఖాతాలో వచ్చి చేరాయి. సివిల్ కన్స్ట్రక్షన్స్ L&Tకి మొదటి ప్రాధాన్యత కనుక ECC ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్స్ పేరిట నిర్మాణ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. L&T వారి పేరు దేశ విదేశాల్లో మారుమోగింది. L&T భాగస్వామ్యంతో పనులు చేయడానికి ఎన్నో కంపెనీలు ముందుకొచ్చాయి. భారతదేశం స్వతంత్రం అయ్యాక కోల్కతా, చెన్నై, ఢిల్లీలోనూ L&T కార్యాలయాలు తెరిచారు. 1950 ముంబైలోని పవై ప్రాంతంలో IIT ముంబై కోసం ప్రభుత్వం స్థల సేకరణ చేస్తున్నప్పుడు L&T కూడా ఆ సమీపంలోని 50 ఎకరాల అటవీ భూమిని ఖరీదు చేసింది. ఆ భూమి అటవీ భూమి కానీ ఖాళీ ప్రదేశం. చుట్టూ చిత్తడి నేల, చెత్తా చెదారం పోగై ఉంది. L&T ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టడంతో వందలాది కార్మికులకు పని దొరికింది.
ఇప్పుడు మీరు పవై ప్రాంతాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోయే అభివృద్ధి కనిపిస్తుంది. 1950లోనే ఎల్ఐన్టి ఒక పబ్లిక్ కంపెనీగా మారింది. కొద్ది రోజుల తర్వాత ముంబై కార్యాలయాన్ని బలాట్ ఎస్టేట్లోని ఐసీఐ హౌస్కి తరలించారు. తర్వాత దీన్ని ఎల్ఐన్టి కంపెనీని కొనుగోలు చేసి తమ హెడ్ క్వార్టర్స్గా మార్చేసింది. దాని పేరు ఇప్పుడు ఎల్ఐన్టి హౌస్. 1965లో లార్సన్ టూబ్రోల నిబద్ధతను మెచ్చిన డాక్టర్ హోమిబాబా వారిని అణు రియాక్టర్ నిర్మాణంలో భాగస్వాములు కమ్మని పిలిచారు. ఆ కాలానికి అదొక పెద్ద సవాల్. నష్టాల్ని కోరి నెత్తిన పెట్టుకున్నట్టే. అయితే అది దేశ అవసరాల కోసం నిర్మించతలబెట్టిన ప్రాజెక్ట్. అలా ఎల్ఐన్టి మొదటి న్యూక్లియర్ రియాక్టర్ని నిర్మించింది. 1970లలో విక్రమ్ సారాభాయ్ ఎల్ఐన్టీని ఇస్రోతో పనిచేయడానికి పిలిచారు. అలా ఎల్ఐన్టి మన దేశ స్పేస్ మిషన్లో కూడా తనకు పనితనాన్ని చూపించింది. ఎల్ఐన్టి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 1985 నాటికి డిఆర్డిఓతో కలిసి రక్షణ పరికరాల డిజైన్ డెవలప్మెంట్ల మీద పనిచేయసాగింది. ప్రస్తుతం ఎల్ఐన్టి మన దేశ రక్షణ పరికరాల్ని మిసైల్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సిస్టమ్స్, సబ్మెరీన్స్ని నిర్మిస్తోంది. ఎల్ఐన్టి పేరు, ప్రఖ్యాతి, కంపెనీ నిబద్ధత, లాభదాయకతలను చూసిన దేశంలోని అంబానీలు, బిర్లాలు ఎల్ఐన్టీని హోస్టైల్ టేక్ ఓవర్ చేయడానికి విఫల ప్రయత్నాలు చేశారు. అంటే కంపెనీతో సంబంధం లేకుండా దాని వాటాదారుల్ని ఆకర్షించి లోబరుచుకుని వారి వాటాల్ని తాము కొనుగోలు చేసి సదరు కంపెనీని నియమ విరుద్ధంగా స్వాధీనం చేసుకోవటం. అయితే వారి ప్రయత్నాలు నెరవేరలేదు. 1990ల ప్రాంతంలో అంత పని జరిగేదే. ఎల్ఐన్టీ కంపెనీ రిలయన్స్ చేతిలోకి వెళ్ళిపోయేదే, కానీ తప్పించుకుంది. అప్పుడు ఎల్ఐన్టీ సీఈఓ అనిల్ మణిభాయ్ నాయక్ సమయానికి గ్రహించకపోతే అంత పని జరిగి ఉండేది. 1989లో దేశ రాజకీయాలు మారాయి. ఆ సమయంలో ఎల్ఐన్టీలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి అత్యధిక వాటాను కొనుగోలు చేసింది. ప్రభుత్వ ప్రమేయం కూడా పెరగడంతో రిలయన్స్ ఎల్ఐన్టీ నుంచి బయటకు వచ్చేసింది. అయితే రిలయన్స్ వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పుడు అనిల్ మణిభాయ్ నాయక్ తమ ఉద్యోగులందరితో మాట్లాడుతూ తామే కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తే ఎవరో బయటి వాళ్ళు కంపెనీ షేర్లను కొనుగోలు చేయలేరు, కంపెనీ కాపాడబడుతుంది, కంపెనీ షేర్లు ఉద్యోగుల వద్దే ఉంటాయని చెప్పారు. అద్భుతమైన ఈ మాట మంత్రంలా పనిచేసింది. ఎల్ఐన్టి ఎంప్లాయీస్ ట్రస్ట్ బిర్లాల మొత్తం వాటాను కొనుగోలు చేసింది. సెటిల్మెంట్ రూపంలో ఎల్ఐన్టి తన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్కి ఇచ్చేసింది. ఆ సిమెంటే అల్ట్రాటెక్ సిమెంట్. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రిలయన్స్ బిర్లాలు మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలే. మరింత ఎదగాలని, కొత్త కొత్త రంగాల్లో తామే టాప్గా ఉండాలని ఏ వ్యాపారవేత్త అయినా భావిస్తాడు. అలా ఎదిగే క్రమంలో తమ ప్రత్యర్థుల కంటే తామే ఎత్తుకు ఎదగాలని, ఎదుటి వాళ్ళని తప్పించాలని చూస్తారు. ఇలా తప్పించడం అంటే ఆ కంపెనీని కొనుగోలు చేయడం కావచ్చు, అత్యధిక వాటాల్ని తాము కొనేసి తమ మాటే చెల్లుబాటు అయ్యేలా చేయడం కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ తప్పుపుల బేరీజు వేయడం కుదరదు. ఇది వ్యాపారం. పోటీదారుల్ని తప్పుకునేలా చేయటం ముఖ్యం. అయితే మోసమో దౌర్జన్యమో చేస్తే మాత్రం చర్య తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఎల్ఐన్టి కంపెనీ 118 అనుబంధ సంస్థలతో 50 దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీ రెవెన్యూ సాలిన 1,58,788 కోట్ల రూపాయలు, అంటే సుమారు $20 బిలియన్. 3 లక్షలకు పైబడి ఉద్యోగులున్నారు. ప్రస్తుతం భారతదేశం $5 ట్రిలియన్ జీడిపిని సాధించాలనే లక్ష్యంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల వృద్ధి మీద దృష్టి పెట్టింది. ఈ రంగాల్లో సుస్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తున్న ఎల్ఐన్టి కంపెనీ భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన భరోసాని ఇస్తుందని చెప్పవచ్చు. ఇది మన దేశ కంపెనీ కాబట్టి పక్షపాతంతో చెప్పుకుంటున్న సంగతి కాదు. ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని ఎల్ఐన్టి విజయవంతంగా నిర్వహించింది, చేస్తోంది. ఎల్ఐన్టి లార్సన్ అండ్ టూబ్రో భారతీయ బహుళజాతి సంస్థ. ప్రపంచంలోని ప్రసిద్ధ సంస్థల 5 పేర్లు చెప్పమంటే వాటిలో ఒక పేరు ఎల్ఐన్టి. ఎల్ఐన్టీని ప్రైడ్ ఆఫ్ ఇండియా అనొచ్చని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.